హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మనకి కొంతమందికి అకౌంట్లో పెన్షన్ అమౌంట్ అనేది వేస్తారు, అది ఎవరికి, అలాగే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి నివాస ప్రాంతానికి దూరంగా ఉండే అంటే వసతి గృహాలు, గురుకుల్లో చదువుకుంటున్న, సామాజిక భద్రత పెన్షన్ తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రతీ నెల పెన్షన్ తీసుకోవడానికి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్ కాలేజీలకి. సో అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ ఖాతాలోనే నగదు జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల క్రితమే దివ్యాంగుల సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆమోదమైతే తెలిపారు. నవంబరు తేదీ నాటికి మనకి ఇలాంటి విద్యార్థులందరికీ కూడా పెన్షన్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేటట్లు అధికారులు చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. సో మరి మీకు నవంబర్ 1వ తేదీ నుంచి ఇలాంటి విద్యార్థులందరికీ కూడా పెన్షన్ అనేది మీ అకౌంట్లోనే జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అర్హులను అయితే గుర్తిస్తారు. అంటే మీకు ఎవరైతే దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు వారో అటువంటి వారికి ఈ పెన్షన్ అనేది అకౌంట్లో వెయ్యాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఇష్టమైతేనే మీ డీటెయిల్స్ తీసుకొని గ్రామవాడ సచివాలయం ద్వారా ఎవరెవరికి అమౌంట్ వెయ్యాలనేది లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అటువంటి వారందరికి కూడా అకౌంట్లో అమౌంట్ అనేది వేసేస్తారండి. అలాగే దీనికి సంబంధించి ఎన్పీసీ అనేది యాక్టివ్లో ఉంటేనే పడుతుంది కాబట్టి మరి స్టూడెంట్ అకౌంట్కి ఎన్పీసీ అనేది యాక్టివ్లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్పీసీ అనేది యాక్టివ్లో లేకపోతే ఈలోపే ఎన్పీసీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్ అనేది చేపించుకోండి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకే అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.